భారత దేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలయం. అనేక మతాలు ఉన్నప్పటికీ వైవిధ్యంలో ఐక్యతను చూసే అద్భుతమైన దేశం మన దేశం. అందుకే ఇక్కడ ఆచారాలు మరియు మతపరమైన పండుగలతో ప్రజలందరూ ఐక్యతతో జీవిస్తున్నారు. అలాంటి ప్రజలందరూ కలిసి జరుపుకునే పండుగే కుంభమేళ. 12 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ తీర్థయాత్ర ప్రపంచ ప్రఖ్యాతమైన పండుగ. అలాంటి మహత్తర ఘట్టమైన మహాకుంభమేళ జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 27వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ కుంభమేళ గురించి అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన కథలేంటి, అసలు కుంభమేళ ఎలా ప్రారంభమైంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుంభ అనే పదానికి కుండ లేదా కుంభం అని అర్థం, మేళ అనే పదానికి పండుగ అని అర్థం. కాబట్టి కుంభమేళం అంటే కుండ లేదా కుంభం పండుగ. హిందూ పురాణాల ప్రకారం దీని అర్థం లీనమయ్యే కుంభ పండుగ. ఈ కుంభమేళ గురించి ఒక పురాణం ఈ కింది విధంగా చర్చించబడింది. అంటే గతంలో దేవతల యొక్క అన్ని శక్తులు వారి నుంచి తొలగించబడ్డాయి. కాబట్టి వారు దోచుకున్న శక్తులను తిరిగి పొందడానికి దుష్ట అసురులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం దేవతలు మునిగిపోయిన పురాతన మహాసముద్రం దాటాలి. ఒప్పందం ప్రకారం అసురులు మరియు దేవతలు మరణానంతర జీవితాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఒప్పందాన్ని అంగీకరించడంలో దేవతలు మరియు అసురులు ఇద్దరు 12 సంవత్సరాలుగా గొడవ పడ్డారు. ఈ సందర్భంలో పక్షి అమృతం నిండిన తాయిత్తును తీసుకుని వెళ్ళింది. అది ఎగురుతున్నప్పుడు కుంభం నుండి కొన్ని బిందువులు 4 ముఖ్యమైన ప్రదేశాల్లో చెల్లా చెదురుగా ఉన్నాయి. మహాకుంభమేళ ఇప్పుడు 4 ప్రదేశాల్లో మాత్రమే తిరుగుతోంది. మొదటి 4 ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్, ఉత్తరాఖండ్లోని హిత్వా, మరాఠాలోని నాసిక్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని. మహాకుంభమేళ ప్రధాన హిందూ పండుగ. నాసిక్లోని గోదావరి నది ఒడ్డున, ఉజ్జయినిలోని శిబ్రా నది ఒడ్డున, హిత్వాలోని గంగానది ఒడ్డున మరియు ప్రయాగ్లోని గంగా మరియు యమున నదుల సంగమం వద్ద పురాణ సరస్వతి నది ఒడ్డున జరుగుతుంది. కుంభమేళ మరో కథ. కుంభమేళ గురించి ఓ పురాణ కథ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా దేవతలు భూమిపై విశ్రాంతి తీసుకున్న కాలానికి వెళ్తోంది. అంటే దేవతలు భూమిపై విశ్రాంతి తీసుకున్నప్పుడు ఋషుల యొక్క శాపం వల్ల వారి శక్తులు బలహీనపడ్డాయి. కాబట్టి రాక్షసులు భూమిని నాశనం చేస్తుంటారు. ఇది తెలుసుకున్న బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారిని అసురులతో కలవమని ఆదేశిస్తాడు. ఈ స్థితిలో అమృతాన్ని పొందిన తర్వాత దేవతలు తమతో పంచుకోలేదని గ్రహించిన అసురులు అమృతం కోరుతూ 12 రోజులు వారిని వెంబడించారు. ఆ విధంగా దేవతలు అగాధాన్ని ఎత్తినప్పుడు అగాధం చెల్లా చెదురుగా పడి భూమిపై 4 చోట్ల పడిపోతుంది. ప్రస్తుతం కుంభమేళ భ్రమణంలో ఉన్న ప్రదేశాలు అవి. కుంభమేళను ఎలా గుర్తించారు? జ్యోతిష శాస్త్ర సూచనలు మరియు మతపరమైన ఆచారాల ద్వారా కుంభమేళ ఉత్సవాలు గుర్తించబడ్డాయి. మహాకుంభమేళ పైన పేర్కొన్న 4 ప్రదేశాల్లో 12 సంవత్సరాలకు ఒకసారి భ్రమణంలో జరుగుతోంది. అదే సమయంలో ఆత్ కుంభమేళ అనే సెమీ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతోంది. అదనంగా అలహాబాద్లో మాఘమాసంలో ప్రతి సంవత్సరం సరస్వతి నది ఒడ్డున మాఘ్ మేళా జరుగుతుంది. మహాకుంభమేళ పూర్తయిన తర్వాత 6వ సంవత్సరంలో మాఘ్ మేళాను నిర్వహిస్తే దానిని ఆత్ కుంభమేళ అని, 12వ సంవత్సరంలో దీనిని మాఘ్ మేళ అని పిలుస్తారు. 11 ఏళ్లకే వచ్చిన మహాకుంభమేళ. సాధారణంగా కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కానీ ఇప్పుడు జరగబోయే కుంభమేళ మాత్రం 11 సంవత్సరాలకే ప్రత్యేకంగా వచ్చింది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. దీనికంటే ముందు 83 సంవత్సరాల క్రితం ఇలా వచ్చిందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మహాకుంభమేళ యొక్క ప్రధాన మతపరమైన కర్మ పవిత్ర స్నానం. హిందూ ప్రజలకు పౌర్ణమి రోజున పవిత్ర జలంలో స్నానం చేయడం ద్వారా వారి పాపాలన్నీ క్షమించబడతాయని, జనన మరణాల జీవిత బంధం నుంచి వారు విముక్తి పొందుతారని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన స్నానం కోసం తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూ లైన్లలో బారులు తీరుతారు. మమ్మీ అయిపోయింది.